పంతొమ్మిదేళ్ల నుంచి వింత జబ్బుతో బాధపడుతున్న కొడుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. బిడ్డ వైద్యం కోసం ఇంటి నుంచి తాళి వరకు అన్ని అమ్మింది. ఆయన బిడ్డ ఆరోగ్యం కుదుటపడలేదు. ఆ బిడ్డను చూసి ఎవరు అద్దెకు ఇల్లు కూడా ఇవ్వడం లేదు. విజయవాడ శివారు ప్రాంతంలో ఓ మారుమూల చిన్న ఇంటిలో వింత జబ్బుతో బాధపడుతున్న ఆ బిడ్డ ఆలన పాలన చూసుకుంటూ కన్నీరు మున్నీరవుతున్న ఓ కన్న తల్లి ఆవేదన ఇది. ఈ అమ్మ కష్టాలపై ఏబిఎన్ లో వచ్చిన కథనాలపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు స్పందించారు. ఆపన్న హస్తం అందించేందుకు ముందుకు వచ్చారు. చాలా రోజులు చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినాయి సార్. మైండ్లో ఆలోచనలు కూడా ఇలా లైఫ్ బాగోలేదు అని రోజు ఏడుస్తాం సార్. మేము మనసులో రోజు ఏడుస్తాం కానీ పైకి నవ్వుతూనే ఉంటాం. మేము ఏడిస్తే ఇంత తట్టుకోలేడు. తనకంట నీరు వస్తే ఒడిలో ఉన్న 18 ఏళ్ల కొడుకు మనసు ఎక్కడ బాధపడుతుందోనని కన్నీటిని సైతం బయటకు రాకుండా దిగమింగుకుంటున్న తల్లి హృదయ వేదన వర్ణనాతీతం. వింత జబ్బుతో బాధపడుతున్న బిడ్డకు 18 ఏళ్లుగా సపరీలు చేస్తూ అలసిన అమ్మ ఆర్తనాదం అంతా ఇంతా కాదు. ఇప్పటికే బిడ్డ రోగం కుంగదీస్తుండగా ఇప్పుడు ఇంటి యజమాని అనారోగ్యం బారిన పడడం కుటుంబ కష్టాలను రెట్టింపు చేసింది. పగవాళ్లకు కూడా ఈ పరిస్థితి రాకూడదనే స్థాయిలో దీనావస్థ నెలకొంది. ఖమ్మం జిల్లాకు చెందిన దాసరి శ్రీనివాస్, సుహాసిని దంపతులు నిరుపేదలు. రెక్కాడితే గాని డొక్కాడని భార్యాభర్తలకు 18 ఏళ్ల కిందట రెండో సంతానంగా మగబిడ్డ పుట్టాడు. అయితే వారం రోజులకే ఆ బిడ్డ కళ్ళు పచ్చగా మారాయి. వైద్యులకు చూపించారు. ఈలోపే ఆ బిడ్డ కాళ్ళు చేతులు చచ్చుబడ్డాయి. బిడ్డను బతికించుకునేందుకు తిరగని ఆసుపత్రి లేదు. ఉన్న ఆస్తంతా బిడ్డ వైద్యానికే ఖర్చయిపోయింది. చివరకు ఇల్లు సైతం అమ్ముకుని బతుకు తెరువు కోసం విజయవాడకు వలస వచ్చారు. వింత జబ్బుతో బాధపడుతున్న బిడ్డకు వెన్నెముక వంకరగా తిరిగిపోయింది. చేతులు కాళ్ళు చచ్చుబడి ఎముకల గూడుగా మారడంతో మంచానికి పరిమితమయ్యాడు. కదల్లేని పరిస్థితుల్లో ఉన్న బిడ్డకు వర్ధన్ అనే పేరు పెట్టుకుని కంటికి రెప్పలా చూసుకుంటూ కాపాడుకుంటున్నారు. తల్లిదండ్రులు చెప్పే ప్రతి మాట అర్థమైనా అందుకు స్పందించలేని దీనస్థితి ఈ బాలుడిది. చివరకు ఆకలి వేసినా కన్నతల్లికి చెప్పుకోలేని పరిస్థితి. అయితే అమ్మే అన్నీ సమయానికి అందిస్తూ తినిపిస్తుంటుంది. వర్ధన్ను పరీక్షించిన ఎందరో వైద్యులు అసలు రోగం ఏమిటనేది నిర్ధారించలేకపోయారు. అయితే బిడ్డకు జీవితాంతం ఇదే పరిస్థితి ఉంటుందంటున్నారు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలని వైద్యులు సూచించారు. కుటుంబ సభ్యులు బంధువులు సైతం బిడ్డను ఎంతకాలం సాగుతావంటూ సుహాసినిపై ఒత్తిడి తెచ్చారు. అయితే నవమాసాలు మోసిన తల్లి పేగుబంధం మాత్రం వారి మాటలకు చెల్లించలేదు. ఎంత కష్టమైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తన బిడ్డను తానే సాకుతానంటూ అన్నీ తానై వర్ధన్కు సపరీళ్లు చేస్తోంది సుహాసిని. ప్రాబ్లం అంటే ఇంతవరకు తెలియలేదు. 20 డేస్ నుంచి ఫీవర్ వస్తుంది. అన్ని టెస్టులు చేశారు, టీబీ టెస్ట్ కూడా చేశారు, ఎందులో ఏమీ లేదు. షుగర్ అన్న కూడా తేలింది. కానీ ఇప్పుడు ఆయన బాగా అలసిపోయాం సార్. చెప్పాలంటే బాగా అలసిపోయాం. నార్మల్ పీపుల్ లాగా మాత్రం మేము ఉండట్లేదు. ఏదో బతకాలి, ఆయనను బతికించుకోవాలి. ఈయనని ఒక్కొక్కసారి అసలు లైఫ్ ఎందుకు అనిపిస్తుంది సార్, లైఫే వద్దు అనిపిస్తుంది. మళ్ళీ మరుక్షణం మళ్ళీ మైండ్ డైవర్ట్ చేసేసుకుంటాం మాకు మేమే. కొడుకు వైద్యం కోసం సొంత ఊళ్ళో సొంత ఇల్లు అమ్ముకున్న శ్రీనివాస్, సుహాసిని పూలమ్మిన చోటే కట్టెలు అమ్మలేక పొట్టకూటి కోసం విజయవాడకు వచ్చిన వారు అద్దెంట్లో ఉంటున్నారు. శ్రీనివాసరావు ఓ బట్టల దుకాణంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల శ్రీనివాస్ కూడా అనారోగ్యానికి గురికావడం వారికి మరో భారంగా మారింది. అటు కొడుకు ఇటు భర్త ఇద్దరికీ అన్నీ చూసుకుంటూ సపరీలు చేస్తోంది సుహాసిని. చేతిలో డిగ్రీ పట్టా ఉన్నా, బయట 10,000 సంపాదించే ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నా, తన జీవితాన్ని మొత్తం తన కన్నబిడ్డ కోసమే త్యాగం చేసింది. Thank you.
తమ కుమారుడి అనారోగ్యం గురించి తెలుసుకున్న స్థానికులు అండగా నిలవకపోగా ఇంటిని ఖాళీ చేయించి పంపించి వేశారని సుహాసిని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా 3-4 ఇళ్లు మారాల్సి వచ్చిందని ఆమె వాపోయింది. అద్దె ఇళ్లలో ఉండనివ్వడం లేదని, ప్రభుత్వం అయినా దయతలచి తమకు ఓ ఇంటినైనా కేటాయించాలని సుహాసిని వేడుకుంటోంది. ఇల్లు కూడా లేకుండా తిరుగుతుంటే మా సామాన్లు తీసుకొని, అసలు ఇల్లు కోసమేనండి, ఇప్పటికి కూడా మేము బయటకు వచ్చే వాళ్ళం కూడా కాదు. ఇల్లు లేక అసలు మా మేము తిరిగేది ఎవరికి, విసుకొచ్చేసింది ఇంకా మాకు. మా ఉన్న ఇల్లు అమ్మేశారు సార్, ఈయనకి ట్రీట్మెంట్ కోసం, ఈయన డబ్బుల కోసం. అంటే మాకున్నంత వరకు కూడా మేము పెట్టగలిగినంత వరకు ఇప్పటి వరకు పెట్టుకున్నాం సార్. ఇంకా ఇప్పటి నుంచి పెట్టుకునే స్థితి కూడా లేదన్నమాట. 19 ఏళ్లుగా మంచంలోనే ఉన్న బిడ్డ కోసం తల్లి సుహాసిని ఎంతో త్యాగం చేసింది. ఇంటినే కాక మెడలో తాళిబట్టును సైతం అమ్మి మందుల కోసం వినియోగించింది. ఇన్ని కష్టాలు ఎవరికీ ఉండకూడదని, తమ కుమారుడి కోసమే తాము ఇంకా బతికి ఉన్నామని, లేకుంటే ఇంటిళ్ల పాది ఎప్పుడో ఆత్మహత్య చేసుకునేవాళ్లమని సుహాసిని కన్నీరు మున్నీరైంది. చాలా రోజులు చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినాయి సార్ మైండ్లో ఆలోచనలు కూడా, ఇలా లైఫ్ బాగోలేదు అని. ఆయన కోసం ఆలోచించాలి, ఆయన్ని చదివించుకోవాలి. ఏబిఎన్లో ప్రసారమైన అమ్మ కష్టాలు కథనానికి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పందించారు. వర్ధనింటికి వెళ్లి ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రితో చర్చించి ఇంటిని మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తక్షణ సహాయంగా ఇంటి అద్దెతో పాటు నిత్యావసర వస్తువులు, మందులు అందజేశారు. ఈమె బాధ వర్ణనాతీతం, ఎందుకంటే 19 సంవత్సరాలు వయసు వచ్చినా మరి బిడ్డని చంటిపెట్టిలాగే చూసుకోవాల్సిన పరిస్థితి. మరి వచ్చినటువంటి అనుకోని వ్యాధి వల్ల ఆ పిల్లవాళ్ళలో గ్రోత్ లేకపోవటం, అలాగే మరి నడవలేని పరిస్థితి, పేదరికం ఒకవైపు, అలాగే ఆ పేదరికానికి తగ్గట్టు మరి సొంత ఇల్లు లేకపోవటం. ఆ సొంత ఇల్లు లేకపోవటమే కాకుండా ప్రభుత్వ ఇల్లు మంజూరు చేయటం కూడా ఇప్పుడు ప్రాసెస్లో పెట్టాం. మంజూరు చేపించే బాధ్యత కూడా నియోజక శాసనసభ్యులుగా తీసుకుంటాం. తప్పనిసరిగా ఆయన ఆదుకుంటాం. ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లి ప్రభుత్వ పరంగా చేయాల్సిన అంశాలను కూడా ఖచ్చితంగా చేస్తాం. ఏబిఎన్ ద్వారా ప్రసారమైన కథనాలు కూడా వీళ్ళు చూసి మరి ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చి సహాయం చేయడం జరిగింది. అప్పటికప్పుడే ఇల్లు మంజూరు చేసే అధికారం ఒక ముఖ్యమంత్రి గారికి ఉంది. ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాలి సమస్యకి ఒక కొలిక్కి తీసుకురావడానికి. ఎందుకంటే ఆమె మహిళ ఎంతో బాధపడతా ఉంది. ఇల్లు కూడా ఎవరు అద్దెకి ఇవ్వట్లేదు. నెలకు ఒక ఇల్లు మారాల్సి వస్తూ ఉంది. ఇప్పటికీ 25 ఇల్లు మారాం మేము అని అంటూ ఉంది. ఖచ్చితంగా అండగా ఉండాల్సిన అవసరం ఉంది, అండగా ఉంటాం. తమ దీనస్థితిపై కథనాలు ప్రసారం చేసి ప్రభుత్వంలో కదలిక తీసుకువచ్చిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి బాధితుడి తల్లి సుహాసిని కృతజ్ఞతలు చెబుతోంది.